తెలంగాణలో కీలకమైన రెవెన్యూ వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే ధరణి పోర్టల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ధరణి పోర్టల్ను భూమాతగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 2 రోజుల పాటు భూముల రిజిస్ట్రేషన్లను సైతం నిలిపివేసింది. ముందస్తు సమాచారం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో స్లాట్లు బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి భూముల రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ల కోసం మీ సేవలో స్లాట్ల బుకింగ్ కూడా మళ్లీ ప్రారంభమైంది. అయితే ధరణిలో భూ సమస్యల పరిష్కార ప్రక్రియను మాత్రం పూర్తిగా నిలిపివేశారు. కేవలం ఆయా సమస్యలపై మీ సేవల ద్వారా బాధితులు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం మధ్యాహ్నం నుంచి అవకాశం కల్పించారు. రికార్డుల కంప్యూటరీకరణ సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా భూ విస్తీర్ణంలో తేడాలు, పేరు తప్పుగా ఉండడం, ఒకరి భూమి మరొకరి పేరుపై ఉండడం, డిజిటల్ సంతకం లేకపోవడం వంటి సమస్యలతో బాధితులు సతమతమవుతున్నారు. వీటిపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించి పరిష్కరించే వీలుంది.